తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, గవర్నర్ తమిళసై తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విశిష్ట సంస్కృతికి నిలయమని మోదీ అన్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వారికి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని కోరుకుంటున్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తన సంప్రదాయ ఆధునిక భవిష్యత్ పరిశ్రమలను విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటికి నీటిని అందించే జాతీయ లక్ష్యాన్ని ఇది నెరవేర్చిందని కోవింద్ ట్వీట్ చేశారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమైందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సహజ వనరులతో నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు గవర్నర్ తమిళసై నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.